మిమ్మల్ని ఇలా కలవగలగడం నిజంగా ఈ సినిమాకి ఇలా కుదిరింది. నేను ఎప్పుడు త్రివిక్రమ్ గారు మేము ఎప్పుడు కలుసుకున్నా కానీ, నేను ఎప్పుడు త్రివిక్రమ్ గారిని కలిసినా కానీ మీ గురించిన ప్రస్తావన వస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే మీ పాట ఏదో ఒకటి బాగుందనో, అది లిరిక్ ఇది బాగా రాశారో నేను ఆయనతో ప్రస్తావిస్తాను. ఆయన చెప్తుంటారు, నేను వెళ్తున్నాను స్వామి, మీరు కూడా మిమ్మల్ని కూడా ఒకసారి తీసుకెళ్తానని చెప్పి చాలాసార్లు అన్నారు. అది ఆయన మనసులో ఉండిపోయిందో, ఆయన మైండ్లో రిజిస్టర్ అయిపోయిందో, అరే వీడిని ఇంకా తీసుకెళ్ళలేదే అని ఏమైనా చిన్న ఇదో లేకపోతే తెలియదు, కానీ ఇవాళ ఈ రకంగా ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారేమో అని నా అనుమానం. ఇది కూడా దైవికంగానే ఇప్పుడు, ఎందుకంటే కొన్ని కొన్ని పాటలు రాసిన వాటిలో కొన్ని అంతరార్థాలు ఉంటాయి. ఆ అంతరార్థాలు ప్రత్యేకంగా పట్టించుకుంటే కానీ అర్థం కావు. ఏదో సౌండ్లే ఏదో పాటలే, ముఖ్యంగా ఒక భయంకరమైన ఆకర్షణ శక్తి ఒకటి ఉంటుంది. త్రివిక్రమే కాకుండా పవన్ కళ్యాణ్ అని ఒక ఆకర్షణ శక్తి ఉంటుంది. అది ఏం మాట్లాడినా ముచ్చటగానే ఉంటుంది. ఆ ముచ్చట్లో కూడా అసలు విషయాలన్నీ పక్కడి శివంకి అడ్డం తీసుకోదు నేను తీసుకుంటాను. మొన్న కూడా నాకు చెప్పాలనిపించి నేను చెప్పలేదు, ఇదిగో ఇప్పుడు గడ్డం తీసుకుని మొత్తం చూడండి. అంత ఆకర్షణ శక్తిలో ఇంకేం కనపడదు ఒక మహాప్రపంచంలాగా వస్తున్నప్పుడు. ఇది ఈ మొదటి పాట రాస్తున్నప్పుడు యూరోప్లో ఈ సందర్భంగా ఈయన ఈ సందర్భం చెప్పినప్పుడు నేనైతే ఊరికే మనం ట్యూన్ లేకపోయినా మనం ఏదో అనుకుని రాసుకుంటూ వెళ్తుంటాం కదా. సో అందరు వెళ్ళినప్పుడు ఆయన కళ్యాణ్ గారు వెళ్ళినారనమాట, హీరో పవర్ స్టార్ గారు విని అక్కడ లొకేషన్లో పిలిచి చాలా బాగా రాశారండి, మంచి ఫీలింగ్స్ అవన్నీ బాగున్నాయి, ఇవన్నీ పాటలు వస్తే ఇంకా బాగుంటుంది, దీని మీద ఇంకా బాగా వర్క్ చేయండి అని చెప్పి చెప్పారనమాట. సో అది కొంత ప్రోత్సాహంగా అనిపించి కాస్త ధైర్యం కూడా వచ్చేసాను అక్కడ క్రోషియా. తర్వాత ఇంక మిమ్మల్ని ఇలాగ ఇది నా జీవితంలో ఇంకెప్పటికీ ఎటర్నల్ ఇంక ఇది మొత్తం ఈ అజ్ఞాతవాసి అరణ్యవాసాన్ని ముగించుకొని అజ్ఞాతవాసాన్ని ముగించుకొని ఇప్పుడు ప్రస్తుతం ఉత్తర గోగ్రహణానికి. గోగ్రహణం అంటే మొత్తం గోవులన్నింటినీ తొలగిపోయిన వాళ్ళు ఉండడం, ఆ తొలగిపోయిన వాళ్ళని మళ్ళీ తిరిగి తెచ్చుకోవటం. సో ఇప్పుడు అజ్ఞాతవాసం చేసి వచ్చి ఎవరి దగ్గర నుంచి ఆ గోవులన్నింటినీ తిరిగి తీసుకుని దృశ్యాన్ని చూపిస్తాడు మనకి, ఏ రకంగా ఆనందం కలిగిస్తారో చూడాలి. నేను అడుగుదాం అనుకున్న ప్రశ్న అంటే, నేను విన్నది బేసికల్గా ఇందులో ట్యూన్స్ నేను 3 వర్క్ చేశాను. మీ ట్యూన్ నేను ఇంకా రికార్డింగ్ జరుగుతున్న దశలో విన్నవాడిని. సో నాకేంటంటే ఈ ట్యూన్స్ విన్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, ఇట్ మీటర్ తత్కారం చాలా పెద్ద తత్కారాలు ఇవన్నీ. ఒక పట్టాన మనం మైండ్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఒక 2-3 రోజులు తరువుగా వింటే తప్ప అవి మన మైండ్లో రిజిస్టర్ అవ్వవు. నేనైతే చాలా చాలా అంటే నాకు ఒక్కొక్క పాటికి 3:00 పాటకి అయితే డైరెక్టర్ గారే చెప్పారు ఒక 3 నెలలు చాలా వర్క్ చేశాడని చెప్పేసి, అంత టైం పట్టింది. ఇంక ఈ మిగిలింది ఏబి అయితే ఇంకా అదొక అసలు నేను ఒక 4 డేస్ అయితే ఫోన్ లిఫ్ట్ చేయకుండా పారిపోయాను నేను ఆ పాటకి తత్కారం అందక. సో అలాంటి తత్కారం ఇలాంత ఇదిగా ఉన్న సన్నివేశంలో నేను మీ పాట అలా అయిపోయింది అనగానే వినంగానే నాకు షాక్ అయిపోయాను. ఎంత పొడుగు తత్కారం, ఓకే దీనికి ఏదో రాశారు చెప్ప శుభ్రంగా ఆ పాట అంతా అద్భుతంగా చేసి ఇచ్చారు అయిపోయింది. అక్కడికక్కడ ఏదో ట్యూన్ మార్పులు తత్కారాలు మారిస్తే కూడా దాన్ని కరెక్ట్గా ఇంచు అక్షరం మొక్క వదలకుండా పట్టుకొని అప్పటికప్పుడు గంటలో మీరు ఒక మ్యాజిక్ చేశారు. ఆ మ్యాజిక్ వెళ్తే ఇవాళ గాలివాళ్ళకి ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలుసు. సో ఎలా సాధ్యం అంటే తత్కారాన్ని పట్టుకోవడానికి మీ దగ్గర ఏమన్నా కొత్త పద్ధతులు లేకపోతే ఆధునిక ప్రణాళికలు ఏమైనా ఉన్నాయో మాకు చెప్పండి. ఆధునిక ప్రణాళికలు లేవు. ఇప్పుడు ఆ గంట సర్కస్ కష్టమైంది, కానీ పెద్ద తత్కారం అన్నప్పుడు నీకు పనికొచ్చే టిప్ ఏంటంటే, తెలుగులో ఎంత పొడుగు తత్కారం ఇస్తే అంత సులభంగా రాయొచ్చు తెలుగుకి. సో అదే ఈజీ, అది సులభంగా రాయొచ్చు. వాక్యాలు వాక్యాలు వాక్యాలుగా రాయొచ్చు. తెలుగు అజంత భాష, మోనోసిలబలిక్ లాంగ్వేజ్ ఇది. అంటే ఒక సిలబల్తో పాటు రాదు, హే అంటే అవును, ఆ ఓ నో అంటే మూడు సిలబల్స్, మూడు మాత్రలు ఉంటాయి కానీ మనం హా అని అనలేము. హిందీ పాటల్లో హిందీలో ట్యూన్ చేసి తమిళంలో ట్యూన్ చేసి ఇవన్నీ కూడా మోనోసిలబిక్ లాంగ్వేజెస్. ఇంగ్లీష్లో మాట్లాడితే అవి తెలుగులో రమ్మంటే చాలా కష్టం, చాలా కష్టం. చాలా ఈజీగా తానా ఇదొక లెంగ్త్ ఒకసారి కేరో అని ఒకటే నిమిషంలో ఉన్నాయి. ఎంతవారలైన గాని కాంతల దాసులే అన్నారండి అన్నవారు శ్రీలేం కాదు తమకు తెలుసు సుమతి. ఒక వాక్యాన్ని అంత పొడుగ్గా ఇస్తే నాకు చాలా ఇష్టం. అలా కట్ 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 కట్లు ఇస్తే ఒకటి థాట్ ఫ్లో రావాలి, రెండు మ్యూజిక్ తాలూకు కులుకుతో పాటు ఆ థాట్ ఫ్లో కూడా రావాలంటే తెలుగుకి పొడువైనటువంటి లెంగ్త్లే చాలా ఇంపార్టెంట్ మనకి.